నిరుపేదలకు 15 రూపాయలకి 3 పూటల కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ బొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ముందుగా మంత్రి నారాయణకి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిరుపేదలకు స్వయంగా మంత్రి నారాయణే టిఫిన్ వడ్డించి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. నిన్న మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్స్ని ఇనాగరేషన్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో మరొక 99 అన్నా క్యాంటీన్స్ని అక్షరాలుగా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈరోజు అక్షరాలుగా అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు మార్నింగ్ 7:30కి రాష్ట్రంలో మిగిలిన 99 అన్నా క్యాంటీన్స్ ప్రారంభమైనాయి. అంటే మొత్తం 100 అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా నిన్న ఇవాళ ప్రారంభించడం జరిగింది. 2014-19లో 203 అన్నా క్యాంటీన్స్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేశారు. అసలు ఎందుకు క్లోజ్ చేశారో ఏమో కూడా తెలియదు. కేవలం 5 రూపాయలకి, కేవలం 5 రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా పనిచేస్తున్నాడు. చక్కటి ఎన్విరాన్మెంట్ అసలు భారతదేశంలో బహుశా ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు. క్యాంటీన్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్, చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి 183 స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. కావాల్సి ఉంటే వాళ్ళు 1 రూపాయికి ఇచ్చి ఉండొచ్చు. మేము 5 రూపాయలు పెడితే పేదలకు సేవ చేయాలనుకుంటే 1 రూపాయికి ఇచ్చి ఉండొచ్చు, లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు. రోజుకు 2,25,000 మంది భోంచేస్తున్నారు. ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది అలాంటి దాన్ని క్లోజ్ చేశారు. ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీన్స్? ఎక్కడైతే పేదలు, నిరుపేదలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మటన్ మార్కెట్టు, ఫిష్ మార్కెట్టు, అనేక మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మార్కెట్లో కూరగాయలు గిరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఫిష్ మార్కెట్లో, ఫిష్ మటన్ మార్కెట్లో. కూరగాయల మార్కెట్లు అయితే తెల్లవారు మార్నింగ్ వచ్చేస్తారు, మటన్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు, ఫిష్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు. వాళ్ళందరూ ఇంట్లో వండుకొని తిని రావాలంటే టైం చాలదు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం పెట్టాము ఇవి. ఎక్కడైతే కార్మికులు ఉంటారో, ఎక్కడైతే ఉదయాన్నే వర్కర్స్ అందరూ ఒక దగ్గర నుంచి పోతారు, బేల్దారి వాళ్ళు కానీ, బేల్దారి కూలీలు కానీ, ప్లంబర్స్ కానీ, అటువంటి ప్లేసుల్లో పెట్టాం. పేదవాడికి చక్కగా చక్కని ఎన్విరాన్మెంట్లో 5 రూపాయలతో భోజనం పెడుతుంటే దాన్ని క్లోజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని. సో వారు చేసిన 5 సంతకాల్లో ఇదొకటి. మా శాఖ ఆదేశించారు, మీరేం చేస్తారో తెలీదు, 100 రోజుల్లోపల అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయాలని. అయితే 2 నెలలు కాకముందు యాక్చువల్గా 100 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం. మిగతా అన్నా క్యాంటీన్లు కూడా వీలైనంత వరకు ఆ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి 203 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవే కాకుండా రూరల్ ఏరియాలో కూడా అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసేదానికి నేను యాక్చువల్గా అనౌన్స్ చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎక్కడెక్కడ ఈ అన్నా క్యాంటీన్స్ పెట్టాలి, పెట్టడం జరుగుతుంది. దీనికి కొందరు దాతలు ముందుకొచ్చారు. శ్రీనివాసరాజని గుంటూరులో 1 కోటి రూపాయలు 4 డేస్ బ్యాక్ యాక్చువల్గా ఫండ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి సతీమణి గారు 1 కోటి ఇచ్చారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసిన దగ్గర 58 లక్షలు ఇచ్చినాయి.
ఈ విధంగా కార్పస్ ఫండ్ డెవలప్ చేసి దీన్ని పర్మనెంట్గా యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ ఉండే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా చెప్పారు. అయితే 2014 నుంచి 19 దాకా ఏదైతే మెనూ ఉందో అదే మెనూ కంటిన్యూ చేస్తున్నాం, అదే రేట్లు కూడా పెంచడం లేదు. ఇది అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు స్వచ్ఛంద సంస్థ, వాళ్ళు కూడా టెండర్లో వచ్చారు. దీనికి రోజుకి 90 రూపాయలు యాక్చువల్గా 90 రూపాయలు వాళ్ళకి పే చేస్తున్నాం. 90 రూపాయలు ఒక వ్యక్తి 3 పూట్ల తింటే 90 రూపాయలు వాళ్ళకి పే చేస్తున్నాం. అందులో తిన్న వ్యక్తి 3 పూట్లు తింటే 15 రూపాయలు పే చేస్తారు, మిగతా 75 రూపాయలు ప్రభుత్వం పే చేస్తుంది. అంటే పేదవాడు 3 పూట్ల తింటే వాడికి 75 రూపాయలు ప్రతిరోజు యాక్చువల్గా ప్రభుత్వం ఇచ్చేటట్టుగా క్వాలిటీ ఫుడ్డు, టేస్టీ ఫుడ్ ఉండేటట్టుగా చేయటం జరిగింది. ఏ మెనూ అయితే ఉండిందో ఆ మెనూనే కంటిన్యూ చేయడం జరుగుతుంది. వీలైనంత తొందరలో మిగిలిన అన్నా క్యాంటీన్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.